ఈ ఆటవీకుల సెంటిమెంట్స్ నిజమైతే ఈ ప్రథమ ప్రయత్నంలో నాగులకు విరోధవుతుంది పాములు మామూలు ప్రాణులు అనుకుంటే తనకు చాలా సంగతులు తెలుస్తాయి ఈ ప్రయత్నంలో ఏదైనా ప్రయత్నం చెయ్యక తప్పదు రంగంలోకి దిగి తీరాలి యువక వీరుడితో కుస్తీ పట్టవలసి వస్తే వెనకంజ వేసిందా శివంగి తన రంగంలో తాను అలాగే సాహసంతో ముందడుగు వేయాలి శరీర బలాన్ని నమ్ముకొని శివంగి చూపిన సాహసమే మేధను నమ్ముకుని తనూ చూపించాలి సాహసం లేని చోట ముందడుగు పడదు నువ్వు వస్తావా చెవులు పిల్లి చెవులు పట్టుకుని బయలుదేరుతూ వాణిని అడిగింది శివంగి కిందకి వేలాడుతున్న కుందేలు భయంతో వణుకుతోంది ఆ దృశ్యం చూడబుద్దవక నువ్వు వెళ్ళిపో శివంగి ఈ రాత్రికి నేను కుడుము దొర పాకలో పడుకుంటాను నా కోసం చూడకు నువ్వు పడుకో అని చెప్పింది వాణి ఆమె వాలకం చూసి అనుమానించింది శివంగి కుడుము దొరతో వాణి చేసిన సవాలు గుర్తుకువచ్చింది అందుకే కాబోలు కుడుము దొర ఇంట పడక ఈ చదువుకున్న దొరసాని నాగులతో వైరం పెట్టుకుంటోందా శివంగి గుండె గౌగొబలాడింది దొరసాని నువ్వు చదువుకున్న దానివి నీకు నేను చెప్పలేను కాని చేయదలుచుకున్న పని గురించి మళ్లీ ఆలోచించు నాగదేవతలకు అనుగ్రహం కలిగితే అమృతం కురిపిస్తాయి కోపం వస్తే విషం కక్కుతాయి నీవు చేయదలుచుకున్నదంతా నాగదేవతలకు కోపం రాకుండా చెయ్యి అని చెప్పేసి అక్కడ నిలవకుండా పోయిందామె వాణి మళ్లీ ఆలోచనలో పడింది శివంగి మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి నాగదేవతలైతే నేను చేస్తున్న పనిలో అర్ధాలను గ్రహించలేవా పది మందికి విజ్ఞానాన్ని అందించడం కోసమే ప్రాణాలకు తెగించి ఈ ప్రయత్నంలోకి దిగింది తను ఈ సంగతిని అవి గ్రహించలేవా అవి దేవతలయ్యి అతీత శక్తులు కలవైనా తనకు అపకారం చెయ్యకూడదు మామూలు ప్రాణులైతే అపకారం చెయ్యలేవు కనుక ఈ ప్రయత్నంలో నేను భయపడవలసింది ఏమీ లేదు అని దృఢంగా నిర్ణయించుకున్నది చేయదలుచుకున్నది ఏదైనా చిత్తశుద్దితో దృఢదీక్షతో ఆత్మవిశ్వాసపూర్ణంగా చెయ్యగలగాలి అప్పుడు అపజయమనే మాటకు తావుండదు పది గంటలవుతుండగా తలుపులు దగ్గరగా వేసి వెలుపలకు వచ్చింది వాణి నెగడు చుట్టూ చేరిన యువకుల్లో చాలామంది జంటలుగా ఆ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు శివంగి లాంటి వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే తింటూ తాగుతూ కూర్చుని ఉన్నారు వాణి కుడుంగుధొర పాకవైపుగా పోవడం చూసింది శివంగి కాని పన్నెత్తి పలకరించే ధైర్యం లేక తల వంచుకుంది వాణి తనను దాటి అవతలకు వెళ్లగానే డొల్ల ఎత్తి అందులో ఉన్న వెప్పసార మొత్తం గడగడా తాగేసి తన పాకలోకి వెళ్లి తలుపులు మూసుకుని పడుకుంది పాక తలుపులైతే మూయగలిగింది కాని వాకిళ్ళు తెరుచుకునే ఉన్నాయి మనసుకు కదా వాకిళ్లు వాణి ఇదంతా గమనించలేదు మనసంతా చేయబోతున్న పనిమీద లగ్నమైంది కుడుంగ్ ఇంకా తలుపులు బిగించుకోలేదు తడిక నెట్టుకుని లోపలికి వెళ్ళింది వాణి వెళ్లగానే వెదురు కర్రల మీద తాటాకు కట్టలవంక చూసింది వాటిని చుట్టుకుని సమాధిగతుడైన యోగిలా పడుకుని ఉంది కృష్ణసర్పం తోకను కిందకి వేలాడవేసి నడుమును తాటాకు కట్టలకు చుట్టి తలను కట్టల మీద పెట్టుకుని పడుకుని ఉన్నది వాటిని ఆప్యాయంగా కౌగులించుకున్నదేమో అనిపించేలాగా ఉన్నదా దృశ్యం అద్భుతమైన దృశ్యం వాణిగుండే గుబగొబలాడింది క్షణంసేపు శక్తికి మించిన సాహసానికి పూనుకుంటున్నానేమో అనిపించింది వెంటనే మనసుకు ధైర్యం చెప్పుకుని వేసింది వాణి లోపలకు రాగానే తల ఎత్తి పడగ విప్పి ఆ వంక గుర్రున చూసింది కృష్ణ సర్పం నేను నీ విరోధిని అనుకుంటున్నావా నాగరాజా అనుకుంది వాణి మనసు ధైర్యాన్ని చెదరణీలేదు మీద కూర్చుని తెల్లగా పండిన గడ్డల్లోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఇదంతా గమిస్తున్నాడు కుడుంగుదర తన పాకలో కాలుపెట్టిన ఈ చిన్నారి సుకుమారి అత్యంత సాహసికురాలే అన తనకనిపించింది తనకున్న విశ్వాసాలు యథార్థమైనవి అవునా కాదా అని తేల్చుకునేందుకు ఇదొక అవకాశం అనిపించింది రాతల్లి ఏమైనా తిన్నావా ఏమీ తినలేదా అని ఆహ్వానించాడు తినలేదు దొర తినాలని కూడా లేదు అంటూ కృష్ణ సర్పానికి మంచు మీద కుర్చింది వాణి కావాలనుకుంటే ఏ క్షణంలో అయినా సర్పం జారిపడి ఆమెను కాటువేయవచ్చు చావు బతుకుల మధ్య ఊగిసలాడే సాహసమే ఆ కూర్చోవడం కూర్చోవడమంటే వాణి నిచ్చలంగా కూర్చుంది ఏం ఈ ఈరోజు ఉపోషం ఉండదల్చావా అని అడిగాడు కుడుముదర అవును అన్నది వాణి కుడుంగర రవ్వంతసేపు ఆలోచించాడు ఆ తరువాత ఆమె వంక జాలిగా చూశాడు తల్లి నేనొక మాట చెబుతాను వింటావా అన్నాడు లాంటి వాడివి చెప్పు వింటాను నువ్వు చాలా గొప్ప సాహసం చేయబోతున్నావు ఈ అడవిలో నాగలోకానికి దగ్గరగా పాముల మధ్య పెరిగిన నేను కూడా చేయలేకపోయిన సాహసం అది ఈ ప్రయత్నంలో ఫలితం ఎలా ఉంటుందో ఎలా ఉన్నా పర్వాలేదు ధరా సిద్ధపడే వచ్చాను అమ్మా నీకు సకల దేవతల ఆశీస్సులు లభించాలి నేనొక తావీతిస్తాను కట్టుకుంటావా అలా చేస్తే పాములు నిన్ను తాకవు నా పరిశోధనలో ఫలితాంశం ఖచ్చితంగా తేలాలంటే అటువంటి తావీదు ఉపయోగించకూడదనుకుంటాను సరేలే తల్లి నీవు చేసే ప్రయత్నానికి ఫలితాంశం ఎలాంటిదైనా నువ్వు మాత్రం గొప్పదానివి గొప్ప మనసుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో గొప్ప బుద్ధి కుశలతతో చేసే పనులు ఎన్నడూ వృధాపోవు అమ్మా నేను అయిపోయాను నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అని చెబుతూనే మీద వాలిపోయాడు కొడుంగుదర వెంటనే నిద్రపోయాడు వాణి కదలకుండా బిక్కుబిక్కుమంటూ అలాగే కూర్చుంది పడుకుంటే కళ్ళెదుటే కనిపిస్తోంది కృష్ణసర్పం అందునుంచి కొంతసేపటి వరకు సాహసించలేకపోయింది ఆ తర్వాత నెమ్మదిగా నడుం వాల్చింది ఎదురుగా కృష్ణసర్పం తల తాటాకు మీద పెట్టుకుని మౌనంగా యోగినిలా వాణి కాసేపు ఆ దృశ్యం చూడకుండా ధైర్యం కూడదీసుకునేందుకు కళ్లు మూసుకోవాలనుకుంది కాని సాధ్యపడలేదు బలవంతంగా కళ్ళు మూసినా ఎదురుగా అదే దృశ్యం తలుచుకుంటే ఒళ్లంతా జల్లుమంటోంది స్వప్నకుమార్ పెద్దగా రోధిస్తూ పరుగు పరుగున వచ్చి కావలించుకుంటున్నట్లుగా తండ్రి జాలిగా చూస్తున్నట్లు ప్రొఫెసర్ స్వామి వెన్నుతట్టి ధైర్యం చెబుతున్నట్లు ఏవేవో అసంబద్దమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి గట్టిగా కళ్ళు మూసుకుంది వాణి అర్ధరాత్రి అవుతోంది దుర్గమ్మ మెడలో హారములమరేవేళ నక్కలు కూసేవేళ క్రూరమృగాల గాండ్రింపులు గర్జింపులతో వినిపించేవేళ చల్లని వెన్నెల విరగబూసే వేళ విరగబూసిన మల్లెపందిరిలా ఉంది ఆకాశం వాణికి రవంత కలత నిద్ర పట్టింది పన్నెండు దాటుతూ ఉండగా ఎవరో తట్టి లేపినట్లు ఉలికిపడి లేచిందామె దాహంతో నాలుక పెడుచుకట్టుకుపోతూ ఉంది కుడుము దొర ఘోరంగా నిద్రపోతున్నాడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు పాము పాముబుసల్లా వినిపిస్తున్నాయి దాహం తీర్చుకునే దారి ఏమిటా ఆలోచిస్తోంది వాణి పాకలో నాలుగు మూలలా చూసింది ఎక్కడా మంచినీళ్లు ఉన్న జాడ కనిపించలేదు పోని పాక వెలుపలకు పోతే తాను వచ్చేలోగా కృష్ణ సర్పం ఆహారం కోసం వెళ్లిపోతుందేమో ఏం చెయ్యడమా అని ఆలోచిస్తూ కూర్చుంది వాణి భయంకరమైన నిశ్శబ్దం దానికి తోడు మనసులో ఒంటరితనం ఉక్కిరి బిక్కిరవుతోంది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తననే భయపెడుతున్నాయి ఏదో ఒకటి చేసియాలని అనిపించింది వాణికి కూర్చోలేకపోతుందామే నుంచి లేవబోయింది జరజరమని చప్పుడు లేవబోయిన వాణి మళ్లీ మంచిమీద పడిపోయింది తలెత్తి చూసే ధైర్యం చాలలేదు వెల్లకెల్లా పడుకుంది ఎదురుగా అదే దృశ్యం కృష్ణ సర్పం కదులుతోంది ముందుగా తాటాకు కట్టల మీద నుంచి తలెత్తి చూసింది ఆ తరువాత తలను వెదురు మీదకి పోనిచ్చి విప్పుకుని ముందుకు సాగుతోంది దాని పొడవు లావు చూసి భయంతో బిగుసుకుపోయింది వాణి కృష్ణ సర్పం కదిలి ముందుకు వచ్చింది వెదురు నుంచి దిగి గోడ మీద పాకుతూ నేలకు చేరింది తడిక సందుల్లోంచి వెతుకుని బయటకు వెళ్లిపోయింది అది వెలుపలకు పోయాక అంతదాకా తనకు కలిగిన భయానికి తానే బాధపడిపోయింది వాణి వెదురు కర్రల మీద తాటాకు కట్టలు బోసిగా కనిపించాయి ఇటువంటి సమయం కోసమే చూస్తోంది తను సమయం వచ్చింది మంచి మీదనే లేచి నిలబడింది మనసు ఆనందంతో ఉరకలు వేసింది మరుక్షణంలో తాళపత్రాలు తన వశం కాబోతున్నాయి చేతులు ముందుకు చాపింది వాణి నాగదేవతలారా ఈ ఆటవీకలు నమ్మకాలు నిజమయ్యి మీరు దేవతలైతే అయితే అర్థం చేసుకోండి పదుగురికి విజ్ఞానాన్ని పంచివ్వాలన్న తపనతో నేను ఈ పని చేస్తున్నాను అది అపరాధం కాదు స్వార్థంతో చేయడం లేదు మీ కోపానికి నన్ను గురిచేయకండి మీ పడగనీడ సోకితే మహాయోగం పడుతుందంటారు అనుకున్నవన్నీ సాధించగలరంటారు మీ పడగనేడ ప్రసాదించి నా పరిశోధన పూర్తి చేసుకునే అవకాశం కల్పించండి నా జీవిత సాఫల్యం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంది నన్ను దయతో కాపాడండి అని మనసులో ప్రార్థించిందామె ముందుకు చాచిన చేతులు అలాగే ఆగిపోయాయి వీణమీద వేదాలు పలికిస్తున్నట్టుగా మధురమైన స్వరంతో ఎవరో తన పేరు పెట్టి పిలవడం వినిపిస్తోంది మొదట శివంగి కాని వచ్చిందేమో అనుకుంది వాణి కాని ఆ స్వరం శివంగిది కాదు మరెవరిదో స్వరం వాణి దాహం తెచ్చాను తీసుకో అంటోంది వాణి చూసింది ఆ స్వరం వాకిలి అవతల నుంచి వస్తోంది తాళపత్రాల మీదకి వెళ్లిన చేతులు వెనకకి తీసుకుని వాకిలి దగ్గరికి వచ్చింది వాణి ఆదుర్ధాగా తలుపు తీసింది ఎదురుగా అద్భుతమైన సౌందర్య రాసి అద్భుత స్త్రీమూర్తి పొచ్చ పువ్వులా పగలబడిపోతున్న వెన్నెల్లో నిలబడి దాహం అందిస్తూ కనిపించింది ఆ గూడెల్లో అటువంటి మనిషిని ఇంతకు మునుపు తానెన్నడూ చూసిన గుర్తుకు రాలేదు ఆ చిత్రానికి చిత్రపటంలా అయిపోయి దాహం కోసం చేయి చాపడం కూడా చూస్తోంది వాణి ఆమె నవ్వింది వెన్నెలకన్నా తెల్లగా మంచుకన్నా చల్లగా తేనె కన్నా తీయగా ఈ సకల సృష్టికి అర్ధాలను వివరించే ఆడదాని నవ్వే అని వివరిస్తూ నవ్విందామే వాణికి కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లయి ఒలకలు రాలిపడినట్లయి అనిపించింది రెప్పలల్లార్చి మళ్లీ చూసింది అదే రూపం అదే చెరగని మధుర మందహాసం ఆ రూపాన్ని చూస్తూ ఉంటే వెన్నును చరిచినట్లయింది శరీరమంతా ఉద్వేగాన్ని పొందినట్లయింది ఎవరు నువ్వు గొంతు పెగల్చుకుని అడిగింది వాణి ఆమె మనసులో ప్రొఫెసర్ స్వామి చెప్పిన కథ కదలాడుతోంది ఆ వాసుకియే ఈ వాసుకి అవునా కాదా ఏమిటి చిత్రం తనకు దాహమైన సంగతి ఈమెకెట్లా తెలిసింది గతంలో తెలిసిన కొన్ని సంగతుల్ని కేవలం అవిద్యావంతులైన ఆటవీకులు నమ్మే సెంటిమెంట్స్గా ఉత్త ఫ్యాంటసీలుగా భావిస్తూ వచ్చింది తను ఈమెను చూస్తే అలా అనిపించడం లేదు నేనా నేనెవరో తెలుసుకోబోయే ముందు దాహం తీర్చుకో అంటూ లోపల కడుగుపెట్టిందామె వాణి ఆమె చేతులని పాత్రనందుకుని దాహం తీర్చుకుంది ఇప్పుడు చెప్పు నువ్వెవరూ అంది ఈ కోయగుడంలోనే నా నివాసం బదులు చెప్పింది వాసుకి ఇదివరలో నేను నిన్నెప్పుడూ చూడలేదు నేను నిన్ను రోజూ చూస్తున్నాను ఈ నువ్వు ఉంటున్నావంటే నమ్మలేకపోతున్నాను అలా ఉంటే నాకు కనిపించే అవకాశం లేదు నిజం చెప్పు ఇంత సుకుమారివి ఈ అడవిలోకి ఎలా వచ్చావు అడిగింది వాణి ఫక్కాలను నవ్వింది వాసుకి వాణి ఈ సృష్టిలో నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి అంది అది సరే నాకు దాహమైందని నీకెలా తెలిసింది అర్ధాంతరంగా నుంచి వచ్చావు నుంచి ఊడిపడ్డావు వాణి అడిగింది ఈ గూడెంలో చీమ చిటుకుమన్నా తెలుసుకోవడం నా బాధ్యత నాకన్నీ తెలుస్తాయి వాణి నువ్వు నాగరిక ప్రపంచాన్ని వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు వాణి కళ్లల్లోకి సూటిగా చూసిందామి మిలమిల్నాడే ఆ కళ్లల్లోంచి కిరణాల్లా దూసుకువస్తున్న చూపుల దాటికి తట్టుకోలేకపోయింది వాణి తలదించుకుంది ఎందుకొచ్చానో తెలుసా చెప్పు నేనెందుకొచ్చాను నాగజాతికి ద్రోహం చేయాలని వచ్చావు ఎర్రగా చూస్తూ అన్నది వాసుకి ఆ మాటలు విని ఎందుకో తెలియని భయంతో గడగడలాడింది వాణి నాగజాతికి ద్రోహమా అన్నది వణుకుతున్న కంఠంతో అవును ద్రోహమే నీకలా అనిపించి ఉండొచ్చు నా తప్పులేదు వాణి మొండికెత్తింది వాణి ప్రశాంతంగా సాగిపోయే నాగజాతి గురించి నీవు తెలుసుకోవాలన్న తపన పెంచుకున్నావు అవునా అవును అలా అనుకోవడంలో నా తప్పేముంది జ్ఞానదాహం అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం తెలుసుకోవాలన్న తపన కలగడం మనసు ప్రకృతి దాన్ని జయించడం నా వల్ల అవుతుందా తెలుసుకోవాలనుకుంటే తప్పెలా అవుతుంది అని ఎదురు ప్రశ్న వేసింది వాణి నాగుల జీవితం ప్రశాంతమైనది ఆ ప్రశాంతతకు భంగం కలిగించాలన్న ప్రయత్నంలో ఉన్నావు నువ్వు నా తప్పేమిటో నువ్వు స్పష్టం చేయలేకపోతున్నావు అని బుక్కాయించడం మొదలుపెట్టింది వాణి వాసుకి అదోలానవ్వి సుదీర్ఘమైన ఊర్పు విడిచింది వాణి నువ్వు బాగా చదువుకున్న ఆడదానివి పెద్ద చదువులు చదివినావు కాబట్టి గొప్ప విషయాలను విశ్లేషించి అవగాహనకు తెచ్చుకునే శక్తి నీకు ఉండి ఉండాలి కాని నువ్వొక్క సంగతి గ్రహించలేకపోయావు కృష్ణ సర్పం ఆహారానికి వెళ్లిపోగానే ఆ తాళపత్రాలను దొంగలించి చదవాలని ప్రయత్నించావు విజ్ఞానమనేది దొంగలించి సంపాదించగల ఆస్తి కాదు ఇంత చిన్న సంగతి నీకెందుకు అర్థం కాలేదో మరి అదలా ఉంచు కృష్ణ సర్పం ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఆ తాళపత్రాలను దొంగలించగలవా అలా చేయగలని అనుకోవడం నీ భ్రమ పిచ్చిదానా నువ్వు ఆ పని చేయలేవు అన్నదామె వాసుకి మాటలు వింటూ ఉంటే వెన్నులోంచి ఒడుకు పుట్టుకొచ్చినట్లుగా అనిపించింది వాణికి తన సంగతులన్నీ చూచినట్లుగా చెబుతుందేమే ఈ సంగతులన్నీ ఈమెకెలా తెలిసాయి అని ఆలోచిస్తే భయం కలుగుతోంది అయినా బింకాన్ని సడలనివ్వలేదు నీవు దాహం తెచ్చానంటూ నా పని కడ్డు వచ్చావు నీవు రాకపోతే ఈ పాటికి పని పూర్తయ్యేది అన్నది ధైర్యంగా వాసుకి పఖాలను నవ్వింది అవును వాణి నేను రాకుండా ఉంటే నీవు తాటాకు మీద చేయవేసిన మరుక్షణంలో నీ పని పూర్తయ్యేది అంది ఆ మాటలో అర్థాన్ని గ్రహించిన వాణికి భయంతో నీరసం కూడా వచ్చింది ప్రయత్నం మీద కాని నోరు పెగల్చలేకపోయింది అవును ఈ సంగతులన్నీ నీకెలా తెలిసాయి వాణి అది చాలా అర్థంలేని ప్రశ్న ఈ గూడెల్లో చీమ చిటుక్కుమన్నా నాకు తెలుస్తోంది అలా తెలుసుకోవడం నా బాధ్యత నువ్వు నీ ప్రయత్నాన్ని మానుకుని ఇంటికెళ్ళిపో పుస్తకాల్లో ఉండేవి చదువుకుని తీసి అలాగే రాసుకో లేకపోతే ఆపదలు కొని తెచ్చుకుంటావు అంటూ మరొక దీర్ఘమైన ఊర్పు విడిచింది వాసుకి ఆమె ఊర్పు పెట్టినట్లుగా వినిపిస్తోంది వాణికి ఆమె ముఖంలో కనిపించే కోపారుణిమ భయం పుట్టిస్తోంది పుస్తకాల్లో చదివి పుస్తకాలు రాస్తే ఎలా ఉంటుంది కోడి సజ్జలు తిని సజ్జలు పెట్టినట్లుగా ఉంటుంది ఆ రాసేదానిలో నా వ్యక్తిత్వం కనిపించవద్దా కొన్ని కొత్త విశేషాలు వెలికితీశానన్న తృప్తి నాకు మిగలవద్దా అలా చేయలేనప్పుడు నేను పరిశోధన చేశానని ఎలా అనుకోగలను అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వాణి అనుక్షణం సడలిపోతున్న ధైర్యాన్ని కూడతీసుకుంటోంది ఈ పిరికితనానికి కారణం సెంటిమెంట్స్పై ఇంతో తనకు నమ్మకం ఉండి ఉండాలి లేకపోతే మనిషిని మరొకలా ఊహించుకుని భయపడ్డం అంటూ ఉండదు అని ఆలోచిస్తుందామే వాణి ఆలోచిస్తోంది నీ గురించి నీ చుట్టూ ఉన్న మానవ సమాజ గురించి కాని నేను చెప్పేది నాగుల గురించి ఈ సృష్టిలో మనుషులకు కొన్ని ప్రాథమికమైన హక్కులున్నాయని భావించుకుంటారు మీరు అలాగే అన్ని ప్రాణులకు కొన్ని ప్రాథమిక హక్కులుంటాయని ఎందుకు ఆలోచించరు ప్రశాంతంగా మానవజాతికి దూరంగా మసులుకోవాలని కోరుకోవడం నాగుల జాతి లక్షణం అలా బతకడం ప్రకృతి ప్రసాదించిన స్వభావరీత్యా వాటి ప్రాథమిక హక్కు ఆ హక్కులకు భంగం కలిగించేవారు ప్రకృతి దృష్టిలో నేరస్తులవుతారని నీకు అవి మీకు ఆహారం కాదు చంపుకుని తినడానికి అవి మీ వైపు కన్నెత్తి చూడవు కనిపిస్తే దూరంగా తప్పుకుపోవాలని ప్రయత్నిస్తాయి వాటి ప్రశాంతతకు అడ్డుగా మీరెందుకు రావాలి మీ జోలికి వస్తే కదా మీరు వాటి జోలికి పోవాలి మరొక మాట అవి మీకన్నా సంపన్నత కలిగి ఉన్నాయి అని నువ్వు గ్రహించాలి అని వాదించింది వాసుకి వాణి నివ్వెరపోయి చూస్తోంది నీ మంచి కోరి నీకు చెప్పవలసిందంతా చెప్పాను సర్పాల జీవితంలో సమస్యలు నీ ద్వారా సృష్టించితే అవి నిన్ను పగబడతాయి మానవుల దృష్టిలో ఆలోచిస్తే నీవు చేసేది మంచి పనే కావచ్చు కాని నా దృష్టిలో అది మంచి పని కాదు అని చెప్పేసి వాణి సమాధానం కోసం ఎదురుచూడకుండా చరచరా వెళ్లిపోయింది వాసుకి ఆమె వెలుపలకు పోగానే తలుపు మూతపడింది వాణి ఆశ్చర్యంతో నోరు తెరిచింది మానవుల దృష్టిలో కాని నా దృష్టిలో అంటే వాసుకి మానవ ప్రాణి కాదా ఇజిట్ అనుకుంది వాణి వాసుకి తన మాటల ద్వారా ఇచ్చిన షాక్ నుంచి అరగంట తర్వాత కోలుకుంది వాణి మనుషులకైతే నీవు చేసే పని మంచిగా కనిపించవచ్చు కాని నా దృష్టిలో అన్న మాటలు జ్ఞాపకం వస్తే ఒళ్ళు జల్లరిస్తోంది ఆ మాటలే మనసును పదే పదే కలవరపరుస్తున్నాయి ఆమె మనుషుల్ని తనను వేరుచేసి చెప్పుకుంది కామరూపమనేది కథంలో కనిపించే ఒక ఫ్యాంటసీ అది యదార్థం అవుతుంది అయ్యేందుకు వీలులేదు కాని ఏమిటిది ఆలోచించి అర్థం చేసుకోవాలంటే పోతోంది వాణి తనను తానే నమ్మలేని స్థితికి వస్తోంది అటు అటునుంచి ఇటు కదిలాడు పెద్దగా గురక పెట్టడం ఆగిపోయింది మెలకు వస్తోంది కాబోలు అతడు మేలుకుంటే చేయదలుచుకున్న ప్రయత్నం పూర్తిగా విఫలమైపోయినట్లే వెలుపలకు వెళ్లిన కృష్ణసర్పం రాకముందే తాళపత్రాలను తీయాలి చివ్వాలను లేచింది వాణి పట్టుదల అధికమైంది వాసుకి విషయం తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు తాళపత్రాల్ని తీయాలి తీయాలి వాణి తలెత్తి తాళపత్రాల వంక చూసింది తల్లి తొడ మీద తల ఉంచుకుని వడిలో నిద్రించే పసిపిల్లాడిలా మీద తల ఉంచుకుని కనిపించింది కృష్ణసర్పం వెన్నున కొరడాతో చరిచినట్లయింది ఎప్పుడు పాకలోకి వచ్చిందిది వాసుకి మాటల గురించి ఆలోచిస్తూ ఈ విషయమే మర్చిపోయింది తను మరొక అర్ధరాత్రి ప్రయత్నించాలి తప్ప మరొక దారి లేదు తానుగా చేసిన మొట్టమొదటి ప్రయత్నం విఫలమైనట్లే వాణికి పరాజయంతో నిరుత్సాహం కలగలేదు ఇంకా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్న పట్టుదల కలిగింది అప్పటికి కుడుము దొరకు పూర్తిగా మెలుకువయింది మీద లేచి కూర్చున్నాడు ముందు కళ్లు మూసుకుని కాసేపు ధ్యానం చేసి ఆ తరువాత కళ్లు విప్పి మొదటిసారిగా కృష్ణసర్ప వంక చేతులు ముక్కలించాడు ఆ తరువాత అతని చూపులు వాణి మీద నిలిచాయి ప్రశ్నార్థకంగా ఉన్నాయా చూపులు ఓడిపోయినట్లేనా అని ప్రశ్నిస్తున్నాయి అమ్మాయి నువ్వు చిన్నదానివి ఇటువంటి విషయాలను త్రవ్వడం నీకంత మంచిది కాదు మనసు మార్చుకో అని బోధిస్తున్నాయి వాణి ఆ చూపుల అర్ధాలను గ్రహించింది నేను చేసే పని చిత్తశుద్దితో ఆత్మవిశ్వాసంతో చేస్తున్నాను పరాజయం పొందుతానన్న భయం నాకు లేదు తుది విజయం నాదే ఈ పరాజయానికి కారణం నా ప్రయత్నలోపం కావచ్చు అని మనసులోనే అనుకుందామే ఏమీ మాట్లాడలేదు చాలాసేపటి తర్వాత నోరువిప్పాడు కుడుంగు దొరసాని నీవింకా నిద్రపోలేదా అని అడిగాడు లేదు అని బదిలిచ్చింది వాణి పొడిగా మళ్లీ ఆలోచనల మధ్య కూరుకుపోయి మౌనం వహించాడు దొరా నేను చేయగల ప్రయత్నం చేశాను కాని తాళపత్రాలను చూడలేకపోయాను సరిగా నా ప్రయత్నం పూర్తయ్యే సమయానికి వాసుకి వచ్చి నా ప్రయత్నం కొనసాగకుండా చేసింది ఆమె వెళ్ళాక మళ్లీ కృష్ణసర్పం ప్రత్యక్షమైంది అన్నది వాణి వాసుకి పేరు వింటూనే కళ్ళు పెద్దవి చేసి చూశాడు కుడుంగు వెంటనే మంచి మీద నుంచి లేచివచ్చి వాణి రెండు పాదాలు పట్టుకున్నాడు దొరసాని నాగదేవత నీకు కనిపించిందా యాభై ఏళ్లుగా నాకు పట్టని అదృష్టమది నేనేం పాపం చేశాను నాగదేవతను నామీద దయచూపలేదు అన్నాడు వాసుకెవరు వాణి సూటిగా అడిగింది కుడుము దొర చిరునవ్వు నవ్వాడు నీకింకా అర్థం కాలేదా ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నావు వాసుకునే అడగలేకపోయావు ఆసక్తిగా చూస్తున్నాడు అడిగాను సరైన సమాధానం రాలేదు వాసుకి నాగదేవత తల్లి అని నువ్వెలా చెప్పగలవు వాసుకి అనే వాళ్ళని ఈ గుడెల్ని ఎప్పుడైనా చూశావా లేదు చూడలేదు అకస్మాత్తుగా అటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో చెప్పగలవా కుడుంగు దొర మనసు నిండిన నమ్మికతో అడుగుతున్నాడు అదే అర్థం కాని విషయం అని బదిలిచ్చింది వాణి ఇందులో అర్థం కానిదంటూ ఏమీ లేదు చదువుకున్నాననే అతిశయం నీకిచ్చిన అజ్ఞానం వల్ల అర్థం చేసుకోలేకుండా ఉన్నావు వాసుకి కృష్ణ సర్పానికి మరో రూపం ఈవేళ పూర్ణిమ తల్లి నా తండ్రి చెబుతూ ఉండేవాడు నువ్వు నిండిన నాగులకు కొన్ని అతీత శక్తులు వస్తాయని అందులో కామరూపం ఒకటి అంటూ చేతులు ముక్కులించాడు దొర ఎంత నమ్మాలనుకున్నా నమ్మబుద్ధి కాలేదు వాణికి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు దొర అని అడిగింది ఇలాగే ఇదివరలో కూడా జరిగింది దొరసాని వివరంగా చెప్పు అన్నది వాణి పదిహేను సంవత్సరాల క్రితం నీలా చదువుకున్న ఒక వ్యక్తి ఒక రాత్రి పాకలో పడుకున్నాడు అతనికి ఇలాంటి అనుభవాలే కలిగాయి అన్నాడు దొర వాణి అంతసేపు మాట్లాడలేదు మరి ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నా నీకు అనుభవం ఎందుకు కలగలేదో చెప్పగలవా వాణి అడిగింది దొర చాలాసేపు మౌనం వహించాడు సుదీర్ఘమైన మౌనం తర్వాత నాగదేవత నన్ను కరుణించలేదు కాబోలు అన్నాడు చాలా నిరుత్సాహపడిపోతూ వాణి తనలో తాను నవ్వుకుంది ఆ నవ్వుకి కారణం అతడి మాటల్ని యథాతథంగా నమ్మలేకపోవడమే సరే తాత నేను వెళ్లిపోతున్నాను ఏమిటమ్మా ఏమన్నావు అని అడిగాడు కుడుంగుధర విచలితమైన స్వరంతో వాణి అనుకోకుండానే అతన్ని తాత అని సంబోధించినందుకు వ్యాకుల పడింది అలా పిలిపించుకోవడం అతనికిష్టమో కాదో మరి మరొకసారి అలాగే పిలువు తల్లి అలా పిలిపించుకోవడం నీకిష్టమేనా తాత అవునమ్మా ఆ జన్మ బ్రహ్మచారిని అయిన నన్ను తాతని చేశావు సంతోషంతో పొంగిపోతూ అన్నాడు కొడుంగు తాత అనుకోకుండానే ఆ పిలుపు వచ్చింది ఆత్మీయత అనేది అతికించుకుంటే వచ్చేది కాదమ్మా అనుకోకుండా వచ్చింది కనుకొనే అది నీ మనసులోంచి వచ్చిందని నమ్ముతున్నాను పెదవుల మీద నుంచి వచ్చే పిలుపులు చాలా ఉన్నాయి అవి విన్నప్పుడు కదలికలు రావు అన్నాడు కొడుంగుదొర తాను అలా పిలవడం అతనికి ఎంత ఆనందాన్నిచ్చిందో గ్రహించింది వాణి సరే తాత నేను వెళ్లిపోతున్నాను నా మాటల మీద నమ్మకం కుదుర్చుకో తల్లి నువ్వు ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు దొర అలాగే నన్ను తల ఊపి వాకిలి తెరుచుకుని వెలుపలకు వచ్చి మళ్లీ తలుపులు మూసింది పాకలోకి వచ్చి చూస్తే శివంగి మేలుకునే ఉంది వచ్చావా నిన్ను గురించే నాకు భయంగా ఉంది పాముల బుట్టలో తలదొచ్చినట్లు ఇటువంటి విషయాలు నీకెందుకు చెప్పు ఇంతకు వెళ్లిన పని ఏమైంది అని అడిగింది శివంగి ఆత్రతగా ఏమీ కాలేదు ముక్తసరిగా అనేసి మంచి మీద వాలింది వాణి ఏమీ కాదని నాకు తెలుసు అనవసరంగా రాత్రంతా నిద్ర లేకుండా గడిపినట్లున్నావు తెల్లవారుజామైంది ఇంక పడుకో ఇంకెప్పుడు ఇటువంటి విషయాల్లో తలద్రొచ్చుకు అని సలహా ఇచ్చింది శివంగి వాణి తేలికగా నవ్వేసింది చేసే పని తప్పు కానప్పుడు మనమెందుకు భయపడాలి అయినా ఆ పనులు చేసేందుకు భయపడవలసింది నేను ఏమీ చెయ్యని దానివి నువ్వెందుకు భయపడాలి అని అడిగింది వాణి శివంగి ఏమీ అనకుండా వచ్చి మంచిమీద వాణి మీద కూర్చుంది వాణి కళ్ళు మూసుకుంది ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు దొరసానమ్మా లేవమ్మా నిద్రలేచి ఈ రొట్టి తిని పడుకో అన్న మాటలు వినిపించడంతో మెలుకు వచ్చింది వాణికి ఆమెకు శివంగి మాటలు చెవికెక్కలేదు ఇంకా రాత్రి దృశ్యాలే కళ్ల ముందు మెదులుతున్నాయి వాసుకి మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి పాక లోపల ఉండి తెలుసుకోగలిగింది ఏమీ ఉండదు ఈసారి పాక వెలుపల ఉండి ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించాలని మనసులో తీర్మానించుకుంది వాణి ఆ తరువాతనే శివంగి పెడుతున్న కేకలు చెవికెక్కాయి రారా తిని వెళ్ళి పడుకో అని వాణి దిగి వచ్చింది గూడానికి దక్షిణ దిక్కున అంత దూరంలో చిన్న సెలయేరు పారుతోంది దానిలో సంవత్సరం పొడుగునా నీరుంటుంది గూడెంలో వాళ్లకి ఆ నీరే మంచినీరు ఆ సెలయేటిలోనే సంవత్సరానికి రెండుసార్లు స్నానం చేస్తారు వాళ్లు రోజూ మంచినీటి కోసం ఆ సెలయేటి దగ్గరికి వస్తారు అది మోకాళ్ళు కూడా తడపలేని లోతులో పారుతూ ఉంటుంది కాని ఎవ్వరూ ఆ సెలయేరు దాటి అవతలకు వెళ్లరు అవతల నుంచి నాగలోకం ప్రారంభమవుతుంది అవతలగొట్టుకు వెళ్లేవాళ్లు నాగలోకంలోకి అక్రమంగా అవుతుంది మూర్ఖత్వంతో అలా దాటి వెళ్లినవారు అనేకమంది పాముకాటుకు గురయ్యి ప్రాణాలు విడిచిన సాక్ష్యాలు అనేక ఉన్నాయి అందునుంచి ఆ గుడెల్లో సెలయేరు దాటి వెళ్లరాదన్న నమ్మకం పాతుకుపోయింది అలా వెళితే నాగదేవతలకు కోపం వచ్చి తీరుతుందని భయం వాణి సెలయేటి నీటిలో శుభ్రంగా స్నానం చేసి యువతలగట్టును నిలబడి బట్టలు బట్టలారరబెట్టుకుంటూ అవతలగట్టుకు చూసింది అవతలగట్టు ప్రారంభమైన చోటు నుంచి నాగలోకవాసుల మేడల్లా ఎత్తైన పుట్టలు అసంఖ్యాకంగా కనిపించాయి అన్ని పొదలు పెద్ద పెద్ద చెట్లు దగ్గరగా కనిపించే పుట్టల వంక పరిశీలనగా చూసింది వాణి అడవిలో ఉండే అన్ని పుట్టల్లాగానే అవి ఎత్తుగా అంతస్తులుగా పెరిగి ఉన్నాయి ఆ పొట్టలు మేడలనుకుంటే అదొక పట్నంలా ఉంది చూసేందుకు ఆ వంక చూసేందుకు బాగా గుండెధైర్యం కలవాళ్లైతేనే సాధ్యపడుతుంది ఆ వంక చాలాసేపు చూశాక నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు అవతలగట్టుకు వెళ్లడం తప్పనిసరి అవుతుందేమో అనుకుంది వాణి ఆ మాట అనుకోగానే ఒళ్ళు జల్లుమంది అయినా ఆమె తన అభిప్రాయం మార్చుకోలేదు ఇక్కడున్నావా దొరసాని గూడెమంతా వెతికి వెతికి విసుగు పుట్టింది రా వెళ్ళిపోదాం అంటూ వచ్చింది శివంగి వాణి ఆ మాటలు పట్టించుకోలేదు శివంగి అవతలగట్టుకుపోతే ఏమవుతుంది అని అడిగింది ప్రాణాలు పోతాయి టక్కున జవాబిచ్చింది శివంగి అయినా దొరసాని నీకిటువంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి నువ్వు ఈ గుడాన్ని విడిచిపోతే మంచిదేమో అన్నది మళ్ళీ అది మాత్రం జరగదు శివంగి నేను అన్ని ఆశలు వదులుకునే ఇక్కడికి వచ్చాను అని బదులిచ్చింది వాణి నువ్వు చల్లగా నూరేళ్లు బతకాలని నేను నాగదేవతల్ని ప్రార్థిస్తున్నాను రా వెళ్ళిపోదాం అంటూ చేయి పట్టిలాగింది శివంగి వాణి బట్టల్ని తానే మడత పెట్టి చంకన పెట్టుకుంది వాణి చీర ఫాల్స్ని తన్నుకుంటూ నడుస్తోంది ఆమె కట్టుకున్న ఆర్గండి చుక్కల చీరవంక రెప్పవేక చూస్తోంది శివంగి ఏమిటలా చూస్తావు వాణి అడిగింది చీర బాగుంది నువ్వు కట్టుకుంటావా ఇచ్చేస్తాను ఈ చీరలో నువ్వు భలే అందంగా ఉన్నావు నువ్వు మాత్రం అందంగా లేవు వాణి ఇచ్చిన కాంప్లిమెంట్తో మరింత ఉత్సాహంగా నడుస్తోంది శివంగి అడవిలో అలవాటు పడిపోయాక వాణి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకుంటోంది రొట్టెలు తేనె బొద్దాకు కూర ఇప్పుడు వెకటుగా అనిపించడం లేదు ఎప్పుడైనా గూడెం వాళ్లకు ఏవైనా పళ్ళు దొరికితే అవి వాణికి అందుతాయి మాంసాహారం తీసుకోకపోవడం అడవిలో జీవితానికి ఒక ఆటంకమే అయినా ఒక్కో ఋతువులో ఒక్కో రకం పళ్ళు దొరుకుతాయి అందునుంచి వాణికి ఆహారంలో లోపమంటూ ఏదీ కనిపించలేదు రొట్టెలు తేనె తీసుకుంది వాణి మళ్లీ ఇద్దరూ అడవిలోకి వెళ్లిపోయారు గూడెంలో కూర్చుని చేసే పనులేముంటాయి ఆహారం సంపాదించుకోవడమే ప్రధానమైన పని ఆ పని లేని వాళ్ళకి అంతా తీరికే విసుగు పుట్టేంత తీరిక సహజంగా గోడాలు బయళ్లలో కట్టుకుంటారు మధ్యాహ్నం వేళ వేడి ఎక్కువగా ఉంటే అడవిలోకి పోతారు చెట్లు దట్టంగా ఉండే చోటు చూసుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపేస్తారు శివంగి గూడెం గురించి తన జీవితం గురించి ఏవో మాటలు చెబుతోంది వాణికి ఒకటే ఆలోచన ఎప్పుడు పొద్దు కుంకుతుందా అని పొద్దు కొండల్లో పడిపోయాక ఇంక వెళ్లిపోదాం అంది శివంగి ఇద్దరూ గూడెంలోకి వచ్చారు అప్పటికే నెగడు వెలిగించారు శివంగి నెగడు దగ్గరికి వెళ్లిపోయింది వాణి మీద కదలకుండా పడుకోంది అయినా శివంగి విడిచిపెట్టలేదు నీ ఒక్కదానివే ఉన్నావంటే బుర్ర తొలుస్తుంది నాతో వస్తే నెగడు దగ్గర కాలక్షేపమన్నా అవుతుంది అని పిలిచింది నాకు నిద్ర వస్తోంది అని బదులిచ్చింది వాణి మరింక మాట్లాడకుండా వెళ్లిపోయింది శివంగి దాదాపు అర్ధరాత్రి అవుతూ ఉండగా తిరిగి వచ్చింది కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి ఎప్పసారా తీసుకువెళ్లిన సొరకాయడొల్లా ఖాళీ అయింది దాన్ని వెదురు కర్రకు తగిలించి తన మంచి వదిలేసి వచ్చి వాణి మీద పడుకుంది శివంగి దొరసాని నీవు నిద్రపోలేదని నాకు తెలుసు అంది వాణి ఆ మాటలకు నవ్వుతూ తలెత్తి చూసింది ఎలా తెలుసు అంది ఆడదానివి అడవిలో ఉన్నావు అయిన వాళ్ళకి దూరంగా ఉన్నావు వయసులో ఉన్న ఆడదానికి వంటరితనం పట్టనివ్వదు ఈ సంగతి నాకు బాగా తెలుసు మత్తుగా నవ్వింది శివంగి వాణిరవంతసేపు ఆలోచించి అంది శివంగి నువ్వు పెళ్లి చేసుకోరాదు నన్ను జయించే పుంజుగాడు దొరకొద్దా అంత పట్టుదల నీకెందుకు సవర అంటే సన్నీళ్లు కాదు దొరసాని అబ్బో గొప్పమాట చెప్పావు సవర కోనాలంటే శివంగి కోనలే ఒక ఆడదాన్ని లొంగదీయలేని వాడి కింద బతుకంతా బలి చెయ్యాలా అంటూ తన ఆటవిక న్యాయాన్ని వివరించింది శివంగి వాణికి ఆమె స్థితి చూస్తే జాలేస్తోంది అటువంటి వాడు ఎప్పటికైనా వస్తాడంటావా అంది వస్తాడనే చూస్తున్నాను ఈలోగా వయసు పొంగు చల్లారదు ముసల్దాని వయ్యాక పెళ్లి చేసుకుంటావా పిచ్చిదానా అన్నది వాణి నాగదేవతల్నే నమ్ముకున్నాను అన్నది శివంగి గద్గది స్వరంతో శివంగి ఇక మాట్లాడక పడుకో నాకు నిద్రపట్టదు నేనొక మాట అడుగుతాను చెప్తావు నువ్వు నా అక్కవు నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంత పనేందుకులే నాకొక సాయం చేసిపెట్టు ఏమిటది నాకు తోడుగా రావాలి ఇప్పుడా ఎక్కడికి ఉలికిపడినట్లుగా అయి లేచి కూర్చుంది శివంగి నా వెంట వస్తే అంతా నీకే తెలుస్తుంది ఈ సంగతి బయటకు పొక్కకూడదు సుమా రహస్యం చెబుతున్నట్టుగా చెప్పింది వాణి అరక్షణం ఆలోచించి వస్తాను పద అన్నది శివంగి వాణి చప్పుడు కాకుండా బయటికి వచ్చింది కూడుంగు పాకవైపుగా నడవసాగింది గుండె దడదడలాడగా ఆమెను అనుసరించింది శివంగి ఇద్దరూ ఎవరికంటా పడకుండా పాక వెనుకకు వచ్చారు పాకలో రవ్వంతైనా సవ్వడి లేదు అల్లంత దూరంలో రాయిచాటును కూర్చుంది వాణి శివంగి ఆమె వెనుకగా కూర్చింది ఆమెకు భయం భయంగా ఉంది చుట్టూ కీచురాళ్లు కిర్రుమని రొదచేస్తున్నాయి ఖచ్చితమైన అర్ధరాత్రి అడవిలో దూరంగా వికృతమైన అరుపులు వినిపిస్తున్నాయి కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత శివంగికి విసుగనిపించింది అక్క ఏమిటిది అని అడిగింది ష్ అరవకు అటుచూడు అన్నది వాణి శివంగి ఆమె చూపిన దిక్కుగా చూసింది కృష్ణ సర్పం అలవాటైన దారిలో కుడుంగు పాకలోంచి వెలుపలకు వస్తోంది తెల్లని వెన్నెలపడి దాని శరీరమంతా నిగరెగలాడుతోంది కృష్ణ సర్పం చాలా చురుకుగా పరుగులు తీస్తోంది అల్లంత దూరం దాటిపోయాక దాన్ని పోసాగింది వాణి శివంగికి ప్రాణాలు పైనే పోతున్నాయి అయినా అది తన బాధ్యత అయినట్లు వాణిని అనుసరించి నడుస్తోంది కృష్ణ సర్పం ఉరవడి హెచ్చింది పరుగులు తీస్తే తప్ప దానిని అనుసరించలేనంత వేగంగా పోతోంది గూడెం దాటాక దక్షిణ దిక్కుగా దారి తీసింది వాణి జంకు గొంకు లేకుండా దాని వెంట పోతోంది తాను ఎక్కడున్నది ఏం చేస్తున్నది మరిచిందామే మనసంతా ముందు పోతున్న కృష్ణ మీద నిలిపింది కృష్ణ సర్పం అలా వెళ్లి వెళ్లి సెలయేటి గట్టుకు చేరుకుంది శెలయేటి నీటిలో దిగి అవలేలగా అర నిమిషంలో అవతలగట్టుకు ఇది కనుమరుగైపోయింది దాన్ని అనుసరించిపోతున్న వాణి తను కూడా ఏం చేస్తున్నది మరిచి శెలయేటిలో దిగింది నాలుగు నాలుగడుగులు వేసి అవతలకు దాటి వెళ్లిపోతే అది నాగలోకపు సరిహద్దు ఆ హద్దులు దాటి వెళ్లినవారెవరూ సక్రమంగా తిరిగి రాలేదింతవరకు శివంగి ఆడసింహంలా ముందుకు దూకి వాణిని గట్టిగా పట్టి నిలిపివేసింది వాణి ముందుకు పోవాలని పెనుగులాడింది కాని శివంగి పట్టిన ఉడుంపట్టుని విడిపించుకోలేకపోయింది అక్క ఏమిటిది ఎక్కడికి పోతున్నావు అని అడిగింది శివంగి నన్నొదులు నేను వెళ్లి తీరాలి అన్నది వాణి శివంగి ఆమె మాటల్ని రవ్వంత కూడా లక్ష్యపెట్టలేదు పట్టిన పట్టు మరింత బిగించింది వాణికి ఊపిరందలేదు అక్కా నీకేమైంది శివంగి నన్నొదులు అది పోతోంది అవతలగట్టుకు పోయినవాళ్లెవరూ తిరిగి రారక్క నేను నిన్ను పోనివ్వను అన్నది శివంగి నేను వెళ్లి తీరాలి నేను పోనివ్వను వెళ్ళి తీరాలి అను మంకు పట్టుపట్టి శివంగి నుంచి బయటపడేందుకు పెనుగులాడుతోంది వాణి శివంగి ఆమె వ్యవసరాలైందని గ్రహించింది వెంటనే లాగి మీద చెంపమీదొక్కటిచ్చింది సుకుమారమైన చెంపలు ఎర్రగా కందిపోయి విచ్చిన మందారాల్లా అయిపోయాయి ముఖంలో పూచిన తంగేడు వనాలు కనిపించాయి శివంగి అంటూ దాదాపు ఏడ్చేసింది వాణి అక్కా నీకేమైంది శివంగి అనునే స్వరంతో అడిగింది ఏమో నాకు తెలీదు తిరిగిపోదాం పదక్క ఈ మాటకు వాణి తలవంచుకుంది అక్కడే కూలబడిపోయింది